చేస్తున్నారు చెప్పండి. సిరి ఈతరం ఛానల్లో వస్తాం చూడండి. సిరి ఈతరం నుంచి వస్తున్నారమ్మా. ఎక్కడి నుంచి వస్తున్నారు? ఒక 5 నిమిషాలు నిలబడతారా? ఒక 5 నిమిషాలు నిలబడతారా? ఎంతమంది మొత్తం? 200 మంది. 5 నిమిషాలు ఏమన్నా మాట్లాడతారా మా ఛానల్ తోటి? సిరి ఈతరం అని చెప్పేసి మొత్తం ఎర్రవారమే ఉంటుంది దీంట్లో. చూడండి సిరి ఈతరం అని కొట్టండి, వస్తుంది యూట్యూబ్లో. పాదయాత్రగా మేమందరం వెళ్తున్నాం. మొత్తం 200 మంది మహిళలు వెళ్తున్నాం అండి. మేమందరం ఆ స్వామి దగ్గరికి. అంటే ఏమన్నా అనుకొని వెళ్తున్నారా, లేకపోతే క్యాజువల్ కావాలని దేవుని చూద్దామని వెళ్తున్నారా? అనుకొని వెళ్తున్నాం, దేవుడు చూడండి. ఇది సెకండ్ టైం వెళ్ళడం. ఇంత ముందు ఎలా వెళ్ళారు? మామూలుగా ఒక్కళ్ళే వెళ్ళారా ఊళ్ళో? అప్పుడు పాదయాత్రేనా? అప్పుడు ఇంత మంది జనం వెళ్ళారా? ఇంకా పెరిగారా? వెళ్ళి వచ్చిన తర్వాత మీ గ్రామంలో ఏమైనా మార్పు ఏమైనా ఏర్పడ్డదా? ఏ ఊరు అన్నారు? మొగలాయికోట, అనంతగిరి మండలం మొగలాయికోట. సరే అమ్మ, సిరి ఈతరం ఛానల్ యూట్యూబ్ ఉంటుంది చూడండి. ఈతరం భాస్కర్ ప్రస్తుతం వేలాది మంది భక్తులు ఈరోజు పౌర్ణమి సందర్భంగా శ్రీ బాలగ్ర స్వామి దర్శనానికి వీరంతా కూడా పాదయాత్రగా వెళ్తున్నారు. ఒకసారి మనం గమనించాం, వీళ్ళు వేలాది మంది భక్తులంతా కూడా చిలుకూరు గ్రామం నుంచి నడుచుకుంటూ
मरे श्री बाल उग्र नरसिंह स्वामी दर्शनार्थम पौर्णमी सदर्भंग वील्ंत दादा 12 किलोमीटर नीचे नड़चुकू महिंता चाल मंद बाल उग्र नरसिंह स्वामी दर्शनार्थम वेतू वीस अड़ी तल పౌర్ణమి సందర్భంగా చంద్ర దర్శనం అయ్యాక బాలనగర నరసింహ స్వామి దర్శనం చేసుకుందామని చిలుకూరు నుంచి పాదయాత్రగా నడిచి వస్తున్నాము. 60 మంది వస్తున్నారు. మొత్తం కూడా 60 మంది మహిళలంతా కూడా వాళ్ళు పాదయాత్రగా శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవాలని పౌర్ణమి సందర్భంగా వాళ్ళు వెళ్తూ ఉన్నటువంటి క్రమాన్ని మనం చూడొచ్చు. ఇంకా ఏంటమ్మా ఏం కోరికలు కోరుకున్నారు స్వామిని? వాళ్ళు అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతున్నాయి కాబట్టి కోరికలు తీర్చుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళు పాదయాత్రగా బయలుదేరుతున్నారు. చూడొచ్చు వీళ్ళ సంబంధించి ఏంటి విశేషాలు ఏంటి ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము చిలుకూరు నుంచి వస్తున్నామండి. మహిళా బృందం అంతా కలిసి ఈ రోజు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దర్శనం. ఏ మహిళా బృందము? శ్రీ సీతారామాంజనేయ మహిళా బృందం ప్లస్ చిలుకూరు వారు మిగతా వాళ్ళు కూడా ఉన్న బృందంతో పాటు మిగతా భక్తులు కూడా ఉన్నారు. అందరం కలిసి మేము ఈ రోజు పాదయాత్రగా బాలభగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవడానికి వెళ్తున్నాం. ప్రత్యేకంగా ఈ రోజు పౌర్ణమి సందర్భంగా మేమందరం కూడా భక్తి శ్రద్ధలతో భజన చేసుకుంటూ చిలుకూరు నుండి స్టార్ట్ చేశాం. మేము దగ్గరలోకి వచ్చాం. ఒకసారి జై నరసింహ, జై జై నరసింహ, 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 జై నరసింహ, జై జై నరసింహ. హరే రామ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. చూడొచ్చు భజన చేసుకుంటూ శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శనార్థము చిలుకూరు గ్రామం నుంచి వారు పాదయాత్రగా నడుచుకుంటూ అనేక భజనలు చేసుకుంటూ అనేక రకాల పాటలు పాడుకుంటూ శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శనార్థము పాదయాత్రగా మరి నారాయణపురము, సీతారాంపురము, రామలక్ష్మీపురం గ్రామాల మీదుగా వారు నడుచుకుంటూ పాదయాత్రగా శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామి దర్శనానికి వెళుతున్నారు. చూడొచ్చు కొద్ది వంద మంది దాదాపు భక్తులందరూ కూడా వాళ్ళు నడుచుకుంటూ పాదయాత్రగా వెళుతున్నారు. శ్రీ బాల ఉగ్ర నరసింహ స్వామిని దర్శించుకోవాలని వారి కోరికలు తీర్చే తొంగు బంగారం ఏం ఇచ్చాలని చెప్పి వాళ్ళు తెలియజేస్తున్నారు. మనకు అనిపిస్తున్నటువంటి భక్తులంతా కూడా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి భక్త జనసమూహం వీరంతా కూడా కోదాడ నుంచి ఎర్రవరానికి నడిచి వెళుతున్నటువంటి క్రమాన్ని మనం చూస్తూ ఉన్నాం. మనకి గుడిపండి దగ్గర కోదాడలో వీళ్ళంతా కూడా నడిచి వెళ్తున్నారు. వీళ్ళని ఒకసారి మాటలు చూద్దాం. అమ్మ మీరు ఎందుకు ఎర్రారం నడిచి వెళ్తున్నారు? చెప్పండి. నడిచి వెళ్తున్నారు ఎర్రారం ఎందుకు? ఎక్కడి నుంచి వస్తున్నారు? కట్టకమ్మగూడెం. ఎంతమంది వెళ్తున్నారు? దాదాపుగా 80 మంది భక్తులంతా కూడా కట్టకమ్మగూడెం గ్రామం నుంచి వీరంతా కూడా ఇక్కడ నుంచి నడిచి బాల ఉగ్ర నరసింహ స్వామి ఎర్రవరం పుణ్యక్షేత్రానికి వీళ్ళంతా కూడా వెళ్తా ఉన్నారు. మనం చూస్తా ఉన్నాం. ఏ ఉద్దేశంతో వెళ్తున్నారు? కోరికలు తీర్చాలి, మనం చూడొచ్చు. ఇదంతా కూడా ఎర్రవరం బాల ఉగ్ర నరసింహ స్వామి దగ్గరికి పాదయాత్రగా వాళ్ళు కోదాడ నుంచి పాదయాత్రగా బయలుదేరుతా ఉన్నారు. చూడొచ్చు